జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి బయలుదేరతారు. ఆయన విశాఖ నుంచి విజయవాడకు వెళ్తారు. రేపు గవర్నర్ను కలిసేందుకు అనుమతి కోరారు. రేపు మంగళగిరి ఆఫీసులో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. జనసేన పార్టీపై విశాఖ పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి కావాలన్నారు విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత. ఏసీపీ అనుమతి తీసుకున్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తామని అన్నారు పోలీసులు. జనసేన నాయకులకు సైతం లోనికి పంపించడం లేదు. దీంతో పోలీసులు విధించిన కొత్త ఆంక్షలపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ను ఏదో విధంగా కేసులో ఇరికించేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా సంయమనం పాటించాలని జనసేనాని కోరారు. ఇక పవన్ కళ్యాణ్ కలిసేందుకు విశాఖ పోలీసులు కొత్తగా ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలకు సంబంధించినటువంటి మరింత తాజా సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసుల వెర్షన్ ఏంటి? వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా పోలీసుల వలయంలో ప్రస్తుతం నో వాటర్ హాట్ అయితే ఉంది. పూర్తిగా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు జనసేన కార్యకర్తలందరి పైన కూడా ఆంక్షలు విధించే విధంగా ఎక్కడా కూడా ఇటు నోవర్ హోటల్ వైపు వచ్చే మార్గాలన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు వైపు వచ్చే జన సైనికులు కానీ కార్యకర్తలు ముఖ్య నేతలు ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపైన పోలీసులు తీరుకు సంబంధించి జనసేన నేతలు జన సైనికులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దేనికి ఎందుకు ఏ కారణం చేత ఆపుతున్నారు, మా అధ్యక్షుడు సంబంధించి ఇక్కడ మా సమస్యలు వెంటాకు వచ్చిన నేపథ్యంలో మమ్మల్ని వెళ్ళనీయకుండా ఈ రకంగా ఆపటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క నోవటల్ హోటల్ కి సంబంధించి ఇక్కడ బస ఫీచార్లకి వచ్చే గెస్టులకు సంబంధించి కూడా ఆపుతున్న పరిస్థితి అయితే ఉంది. వారిని కూడా ఆపి సంబంధించి వారితో పోలీసులకి వచ్చిన గెస్టులకి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం పూర్తిగా కూడా నోవాటర్ హోటల్ అనేది పోలీసుల ఆధీనంలో ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బస్ చేస్తున్నాడో ఆరో ఫ్లోర్ పూర్తిగా కూడా పోలీసుల వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ కలిసే విధంగా లేని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కనీసం ముఖ్య నేతలు అలా మాట్లాడేందుకు వీలు ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నప్పటికీ కూడా ఏ ముఖ్య నేతల్ని కూడా వారి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా నిన్న బెయిల్ పైన విడుదలైన జనసేన నేతలు కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరుగా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని హోటల్ లోనికి అనుమతించడం లేదు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతను కలవటానికి వచ్చాము, ఇప్పటికే అక్రమ కేసులు పెట్టారు మా పైన, ఇప్పుడన్నా సరే మా అధినేతను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో పోలీసులు పవన్ కళ్యాణ్ కలిసేందుకు అనుమతి ఇస్తారు లేదనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ అంశాలన్నిటిపైన పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నేతలతో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పోలీసులు అవలంబిస్తున్న తీరుకు సంబంధించి ఏ రకంగా మనం ఎదుర్కోవాలి, అదేవిధంగా న్యాయపరంగా ఇప్పటికే లా టీమ్ అనేది జనసేన లా టీమ్కి సంబంధించి ఇప్పటికే కోర్టు వద్ద వాదనలు అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి న్యాయపరంగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించి ప్రొసీడింగ్ అనేది కనుక మీద కూడా చర్చిస్తారు. దాంతో పాటు అరెస్ట్ అయిన కుటుంబాలకు సంబంధించి ధైర్యం చెప్పే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు దీనికి సంబంధించి ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏ మొత్తంగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరిని కలవకుండా పోలీసులు అట్టుకుంటున్నారంటూ కూడా జనసేన నేతలు అయితే మధ్యతను ఆరోపిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందంటే విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదనేది కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారనేది ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నోవాడల నుంచి బయలుదేరతం లేదనేది
కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గవర్నర్ కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కొరారు. ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ అపాయింట్మెంట్ కరారవగానే అటు విజయవాడ చేరుకుంటారా లేదు హైదరాబాద్ చేరుకుంటారా అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు ఒక పవన్ కళ్యాణ్ సంబంధించి విశాఖ నుంచి వెళ్లేది లేదు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. దీంతో పాటు జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేయగలిగారు సంబంధించి పోలీసులు అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. ప్రస్తుతం పూర్తి నవోటల్ హోటల్ అంతా కూడా పోలీసుల బందీలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏమన్నారు రైట్, థ్యాంక్ యూ క్రాంతి అప్డేట్స్ అందించినందుకు. Thank you.